আমার ফোন রইল আগে అలాంటి భావ
ఇవన్నంతా నాన్నగారే తీసుకొచ్చారు.
మహనీయులు అని నేను అనుకున్నా అనుకొని
వేదాలు ఏం చెప్తున్నాయో అవి చెప్తూ దానికి వాళ్ళ భాష్యం చెప్తున్నారు, అర్థం చెప్తున్నారు, వాళ్ళ కళలను కూడా కావిస్తున్నారు అవి చెప్తూ. అంతే పడిపోతాం. ఆహా, ఏ మహనీయుడు, ఏ మహత్తు భగవంతుడి తత్వాన్ని మనకు అందించడానికి వేద వేదాంతాలు అనుకుండా భగవంతుడే ప్రయత్నం చేశాడు, అవకాశం ఇచ్చాడు మనకి. దాన్ని మనకి శ్రమ లేకుండా ఆయన దాన్ని అర్థం చేసుకొని అది మనకు అందిస్తున్నాడు అని ఆయన గురువు అనుకొని పాదాలు పడుకొని నేను చూశానమ్మా ఈ సోకాడు గురుస్ని ఆ లోకాల్లో నేను చూశానని చెప్పాను. అంత మాత్రం చేత వాళ్ళందరినీ తీసి నాన్న అవతల పారేస్తున్నాను, ఎవరినైనా దూషిస్తారా నాన్న? పరమ కిరాతకుని కూడా ఒడిలోకి తీసుకున్నాను నాన్న. అవమానం చేసిన వాడని, అపచారం చేసిన వాడని, ద్రోహం చేసిన వాడిని కూడా ఒడిలోకి తీసుకొని ప్రేమించిన నాన్న ప్రేమమూర్తి నాన్న. రాధా ప్రేమకి సాకార స్వరూపం నాన్న. అలాంటి నాన్న ఎవరినైనా అనకూడని మాట, వాళ్ళలో లేని దోషాన్ని ఆరోపించి అంటారు. చూశారు ఆయన, ఆయన క్యాస్టల్ విజన్ ఉంది, ఆయన సంచారం చేస్తున్నారు. ఆ చేసే శక్తిని అమ్మ ఇచ్చింది ఆయనకి. నేను చూశాను ఆ సోకాడు గురుస్ అని మీరు ఎవరెవరిని అనుకుంటున్నారు, వాళ్ళెవరూ ఊర్ధ్వలోకాలకు వెళ్ళలేదు. ఆ పిశాచ స్థితిలో ఉన్నారు చాలామంది. మీకు తెలియదు అది, వాటి జోలు మీరు పోరు. ఎవరు అసలు గురువులే వద్దు. గురు పౌర్ణమి యొక్క అత్యంత ప్రాముఖ్యంగా నాన్న మనకి 2002లో అమృతం అలా ధారలతో ఇచ్చాడు నాన్న మనకి. 2002లో ఇక్కడికి వచ్చే భాగ్యం ఇచ్చాడు. ఇంకా తర్వాత సంవత్సరానికి నాన్న దర్శనానికి రాలేమని నాన్నకి ముందే తెలుసు. ఆ తర్వాత సంవత్సరం అసలు ఉండదు నాన్న. అందుకని పరిపూర్ణంగా అందరికీ ఆనందంతో ప్రేమతో నింపేశాడనమాట నాన్న. అప్పుడు కూడా 22వ తారీఖు నాన్న పుట్టినరోజు, 24 గురు పౌర్ణమి వచ్చింది జూలై. ఆ 4-5 రోజులు అందరూ ఉన్నాం ఇక్కడ. ఎట్లా గడిచినాయి అంటే ఎంత ఆనందంతో నాన్న అందరినీ దగ్గరికి తీసుకున్నారంటే, అమ్మ గురు పౌర్ణమి అంటే గురువుకి సంబంధించిన ఉత్సవం అంటే అమ్మేనమ్మ మన పరమ గురు. మోసపోయే రిస్క్ ఉండదు ఇంకా. అమ్మ మన సాక్షాత్తు అమ్మే మన గురువు అయితే అందువల్ల గురు సాక్షాత్తు శ్రీరాధే. అది గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇంకెవ్వరు ఏ గురువులు నన్ను అందుకే అసలు నా ఇందాక అమ్మ అన్నారే తనని గురువుగా భావించటం, గురువుగా ట్రీట్ చేయటం అనేది నాన్నకి ఇష్టం ఉండేది కాదు అని అమ్మ చెప్పారే. అది ఎంత సత్యం అంటే నాన్నకి గొప్పవారు అయినా అనే భావంతో మనం ఉంటే నాన్నకి అసలు ఇష్టం ఉండేది కదా, ఆయన గొప్పవారే. నేను ఒక గొప్పవాడిని నీ అభిప్రాయం అమ్మ అన్నారు ఒకసారి నాన్న కొంచెం అలకతో అన్నారు. మీరు గొప్పవారే నాకు, కానీ ఆ గొప్పదనంతో పాటు మమ్మల్ని అందరినీ ఇంతగా ప్రేమించే ప్రేమమూర్తి ఉన్నారని మాకు తెలిసినాను. అందువల్ల అమ్మ నాకు కూడా అమ్మే పరమ గురువు, సాక్షాత్ జగద్గురువైన కృష్ణుడికి అమ్మ గురువు. గురు సాక్షాత్ శ్రీ రాధే అంటే అంత అర్థం, అంత లోతైన అర్థం నాన్న చెప్పారు. జగద్గురువు కృష్ణుడు లోకాన్నంతటినీ మార్గదర్శకులై నడిపించవలసిన వాడు. అలాంటి శ్రీకృష్ణుడు అమ్మని గురువుగా స్వీకరించి ఆరాధన చేస్తున్నాడు. ఎలా చెప్తారంటే మీ గురువు చెప్పారు కాబట్టి మీరు చెప్తే సరిపోతుందంటే సరిపోదు. మన గురువు చెప్పేది మనకు సరిపోతుంది, మనకి నమ్మకం కాబట్టి నాన్న అంటే ఏంటో అంతో ఇంతో నాన్న దైవాలే మనకు తెలుసు కాబట్టి మనం నమ్ముతున్నాం. లోకం నమ్మాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి నాన్నకు అవన్నీ కూడా తెలుసు. సాక్ష్యం చూపించారు, ప్రమాణం చూపించారు, వేద వేదాంగాల ఆధారాలు చూపించారు నాన్న. ఇదిగో కృష్ణుడే ఈ అన్నింటికంటే మించి ఇవన్నీ త్రాసులో ఒకవైపు ఉంటే రెండో వైపు రసిక మహాత్ముల దర్శనం ఉంది. దానికి ఉన్న ప్రామాణికత వేదాలు కూడా లేదని బృందావనం చెప్తున్నాయి. ఈ బృందావన మహాత్ములు ఇక్కడున్న రసిక మహాత్ములు. మహాత్మ శబ్దాన్ని భగవద్గీత ఎలా డిఫైన్ చేసిందో నాన్న చెప్పారు. ఎవరిని పడితే వాళ్ళని మహాత్ములు అనకండి అని చెప్పారు నాన్న. భగవంతుడి గురించి నాకు వాక్యాలు చెప్పగానే వేషధారణ వేసుకోగానే వాడిని మహాత్ముడు అని కాళ్ళు పట్టుకోకండి అమ్మ. లోపల అమ్మ ఉన్నది, అమ్మకు అవమానం అవుతుంది. పోయి ఎవరిని పడితే వాడు కాళ్ళు పట్టుకుని తల తీసుకెళ్ళి పాదాలను పెట్టారంట. అలా చేయకండి. భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు మహాత్ముడు అంటే ఎవరు. బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ నాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి స మహాత్ముడు. సర్వత్ర అణువణువున ఎవరైతే భగవంతుడినే దర్శిస్తాడో ఆయన మహాత్ముడు. ఈ గురువులని ఇప్పుడు చెప్పుకుంటున్నాం లోపల ఎంతమంది వాళ్ళలో ఎంతమంది అణువణువున భగవంతుడిని దర్శించాడో ఒక్కసారి మనం గమనించి చూస్తే మహాత్ముడు కాలం తెలుస్తుంది. నిజంగా అణువణువున భగవంతుడిని దర్శిస్తే ఎవరి మీద కోపం ఉండడానికి వీలేదు, వాళ్ళకి అయిష్టం ఉండడానికి వీలేదు, పార్షియాలిటీ ఉండడానికి వీలేదు. కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద అయిష్టం ఎలా ఉంటుంది? సర్వత్రా నీకు భగవంతుడే దర్శనం అవుతుంటే నాన్న ఎలా ఉన్నాయని ఎవరు చూసినా నాకు అమ్మే కనబడుతుందమ్మా అన్నారు. అది చూసాం ప్రత్యక్షంగా నాన్న జీవితంలో చూసాం. అపచారం చేసిన వాళ్ళ నేను దగ్గరికి అట్లా వస్తుంటే రా తల్లి నా తల్లి నేను పిలుస్తుంటే నాన్న చూసాం కళ్ళ. ఆ వస్తువు ఎవరినయ్యా నాన్న పిలుస్తుందంటే నాన్న పట్ల ద్రోహంగా
అది సర్వత్ర భగవంతుడిని దర్శించటం. అనన్య నిష్టకి ఉదాహరణ నాన్నే, సాకార నిరాకార సమన్వయానికి నాన్నే ఉదాహరణ, తత్సుఖేన సుఖిత్వం అనే భావానికి నాన్నే, నిత్య సహచరి వ్రతానికి అమ్మ ఏ ఏ సూత్రాలు అయితే నాలుగు సూత్రాలు సకల ద్వారా లోకానికి అందించిందో నాన్నకి చెప్పి, ఆ నాలుగు సూత్రాలకి సజీవ ఉదాహరణ నాన్న. మన కళ్ళ ముందర ఆయన జీవితం కనబడుతుంది. ఆయన ఆచరించండి, మనకి ఎప్పుడు ఏమి అందించలేదు, ఇది చేయండి మీరు మనకి చెప్పాలి. ఆయన ఆచరణ ద్వారా మనల్ని తెలుసుకుంటున్నారు, ఎలా జీవించాలో, ఎలా బతకాలో. రాధా భక్తులు అని, నాన్న భక్తులు అని అనిపించుకోవాలంటే మనకి ఏమి ఉండాలి? నాన్న తను చేసి చూపించాలి. నాన్న ఎంఏ చదివేటప్పుడు కలకత్తా యూనివర్సిటీలో నాన్నకి 27 కూడా లేవు నిండా. ఆయన వైస్ ఛాన్సలర్ ఒక బాలయోగిని పిలిపించారట ఉపన్యాసం ఇవ్వడానికి. పిల్లలందరికీ సకల వ్యభిచారం అందరు వచ్చేసారు. వస్తే ఆయన 5 ఏళ్ళు కూడా లేవు ఆ సన్యాసికి, అనేది ఉపన్యాసం చేస్తారని పిల్లలందరూ కూర్చున్నారు. ముందు వైస్ ఛాన్సలర్ పేరు లేచి 4 మాటలు చెప్పి పరిచయం చేసి ఆయన భగవతత్వాన్ని గురించి ఉపన్యాసం చెబుతారని అన్నాడు వైస్ ఛాన్సలర్. వెంటనే నాన్న లేచి కూర్చున్నారు. నుంచొని మీరు భగవంతుడి అచ్చగా నా వివేకానందుడు రామకృష్ణ పరమహంసని అడిగినట్టుగా మీరు భగవంతుడిని చూశారా అని ఆ బాల సన్యాసి నాన్న అడిగారు. నేను చూశాను అక్కడ. మేము కూడా చూడగలం. ఎలా చూడగలం నేను చెప్తా ఇప్పుడు విన్నాను. 5-5 నిమిషాల ఉపన్యాసం చెప్పాడమ్మా ఆయన, నా మనసు మీద గాఢమైన ముద్ర పడింది అని చెప్పారు. మీకు నిజంగా భగవంతుడు కావాలని కోరుతూ ఉంటే, భగవంతుడితో అనుసంధానమై జీవితాన్ని పవిత్రం చేసుకోవాలనుకుంటే గుళ్ళు గోపురాలకు వెళితే దొరకడు, నది స్నానాలు చేస్తే దొరకడు, పుస్తకాల్లో దొరకడు. సర్వత్రా భగవంతుడినే దర్శిస్తున్న మహనీయుడు, మహాత్ముడు ఎవరైనా మీకు దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీకే ఉపదేశాలు సందేశాలు కూడా మీకు ఇవ్వకండి. ఆయన దగ్గర ఉండే భాగ్యం దొరికితే చాలు, ఉండండి అక్కడ ఉండండి. 4 రోజులు ఆయన నిత్య జీవితం ఎలా గడుపుతున్నాడో చూడండి. అదే మీకు భగవంతుడితో అనుసంధానం కలిగించే పాఠాన్ని నేర్పిస్తుంది. ఆయన నోటి వెంట ఏ వాక్యాలు రావట్లేదు. ఒకవేళ మీ అదృష్టం బాగుంది ఆ 4 రోజుల్లో ఏదైనా ఆయన 4 మంచి మాటలు మాట్లాడితే ఆ అనుమతి ఏర్పడు. మీ జీవితం ఎలా ఉంటుందో భగవంతుడితో కలిసి చూడండి అని చెప్పాడు ఆయన ఉపన్యాసం. ఈ పుస్తకాలు ఇవన్నీ భగవంతుడి గురించి చదువుతున్నవి చాలా అనమాట. భగవంతుడి గురించి చదువుతున్న ఈ పుస్తకాలు, నది స్నానాలు మంచివనే కదా అందరం పెడుతున్నాం. ఈ గంగా యమునా సరస్వతి వీటన్నిటికీ మనం ఎందుకు పెడుతున్నాం? ఏవో పవిత్ర నదులు మనం పవిత్రీకృతం అవుతామనే కదా నిన్ననే అమ్మ అన్నారు. ఈ పై మురికిపోతాం, ఆ నదులన్నింటికి పెడుతున్నాం. ఏవో మన నోటికి వచ్చిన మంత్రాలు ఏవో చదువుకుంటూ పద్యాలు పాటలు అనుకుంటూ ముందుతున్నాం, పై మురికి తీసేసుకోగలుగుతున్నాం. లోపలి మురికి ఎంతవరకు పోయిందో అది మనం ఆత్మశోధన చేసుకోవాలి. అప్ప లోపలి మురికిని పోగొట్టగలిగేది భగవంతుడితో అనుసంధానం అయితే ఆ అనుసంధాన జీవితం అన్నమాట. అంతే తప్ప ఈ స్నానాలు కావాలి నాన్నగారికి మాత్రమే ఏకపక్షంతో చెప్పారు. ఆ బాల సన్యాసి కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇవన్నిటి వల్ల దొరకండి ఆయన భగవంతుడు మీరు. మీరు ఎన్ని పుస్తకాలు వేదాలు ఉపక్షితులు తలకిందులా తపస్సు చేసి కంఠస్థం చేసినా వాటి వల్ల భగవంతుడు దొరకడు. భగవద్ దర్శనం చేయడం మాత్రమే కాదుట, భగవద్ దర్శనం చేస్తే కూడా చాలదుట. భగవద్ దర్శనం చేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, సౌహరి, విశ్వామిత్రుడు, భాగవతంలో, భారతంలో, రామాయణంలో ఏ మా భక్తుల కథలు తీసిన వాళ్ళంతా భగవద్ దర్శనం చేశారు. అయినా ఎందుకు అందులో కొందరు పతనమయ్యారు? భాగవతమే ప్రమాణం. సౌహరి అంతటి మహర్షి సాక్షాత్ కృష్ణుడికి ఉన్న పవర్స్ ఉన్నాయని భాగవతం రాసింది. తృతీయ స్కంధంలో ఉంది ఆయన కథ. అంత దివ్యస్థితిలో ఉండి నీటి అట్టడుక్కు వెళ్ళి జలస్తంభన విద్యతో తపస్సు చేసుకుంటున్న సౌభరి కామవశుడై ఎందుకు పతనమయ్యాడు? అంత గొప్పవాడు కృష్ణుడాగా ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు ధరించగలడు, ఎక్కడ సంచారం చేయాలంటే అక్కడ వెళ్ళగలడు, ఇక్కడ అదృశ్యమైపోయి ఇంకో చోట ప్రత్యక్షం అవ్వగలడు. ఒకటి కాదు ఆయనకు ఇన్నెందుకు కృష్ణుడికి ఉన్న శక్తులు ఉన్నాయి అన్నది భాగవతం. అంటే ఎంత తపస్సు చేసి ఉండాలి సౌభరి. అలాంటి సౌభరి ఎందుకు పతనమయ్యాడు? భగవద్ దర్శనం పొందాడు, భగవంతుడి గురించిన తపస్సు చేశాడు, వేదం వేదాంగం అన్నీ వచ్చు, అయినా పతనమయ్యాడు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు, వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్నవాడు, మరి రామలక్ష్మణులకి బల అతిబల విద్యాదానం చేసినవాడు, ఆయన మతదానం చేసినవాడు. అలాంటి విశ్వామిత్రుడు కామవశుడు ఎందువల్ల అవ్వాల్సి వచ్చింది? కాబట్టి కేవలం భగవద్ దర్శనం చాలట్లేదు అన్నమాట. అణువు అణువున అని భగవద్ కృష్ణుడు డిఫైన్ చేశాడు భగవద్గీతలో. వాసుదేవ సర్వమితి, వాసుదేవుడు అంటే భగవంతుడు అని అర్థం. అణువణువున భగవంతుడిని ఎవరు దర్శనం చేస్తాడో, దర్శనం చేయడం అంటే లోపల తెలియడం, ఊరికే కాసేపట్లో కనబడి మళ్ళీ తర్వాత కనబడకుండా ఉండడం, ఇది కుదరదు. ఆయన జీవితంలో అణువణువున
ప్రసంగిస్తూ సంభాషిస్తూ గైడెన్స్ ఇస్తూ ఆ రసతత్వాన్ని గురించి లోకానికి తాను ఆయన ద్వారా సఖీ ద్వారా తప్ప రాధారాణిని ఎవరు పట్టుకోలేరు ఎవరు వెళ్ళలేరు అసలు లోకానికి కృష్ణుడే సఖిగా మారి పెడుతున్నాడని బృందావన మహాత్ములు చెబుతున్నారు వ్రజ గ్రంథాలలో హిందీ గ్రంథాలలో హిత చౌరాసి రాధా సుధానిధి మరి హరిదాస్ చెయ్యి రాసిన గ్రంథాలు ఈ అన్ని గ్రంథాల సారాంశం ఏమిటి అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవంతుడైన పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు తాను సఖీ రూపాన్ని పొంది సఖీ రూపాన్ని చీర కట్టుకునేది కాదు లోపల సఖీ తత్వాన్ని పొంది అమ్మ దగ్గరికి పెడుతున్నాడు అమ్మని ఆరాధిస్తున్నాడు అని చెప్తున్నాయి వాళ్ళ గ్రంథాలు వాళ్ళవన్నీ దర్శన ప్రమాణాలు వాళ్ళు దర్శనం చేశారు చేసి రాశారు మన నాన్న దర్శనం చేశారు సో ఈ రహస్యం ఎవరికీ తెలియదమ్మా కృష్ణుడి యొక్క లోపలి రూపం గురించి ఏ ఒక్కరికి తెలియదమ్మా అన్న నాన్న ఒక ఉపన్యాసంలో క్యాసెట్లో ఉంది నా దగ్గర ఆయన లోపల అమ్మ నేను నిన్ను నిరంతరం సేవిస్తూ ఉంటాను నీ సఖిగా నన్ను స్వీకరించమ్మా అని ప్రార్థిస్తూ ఉంటాడు కృష్ణుడు ప్రార్థన ఆయన స్వస్వరూపం అదమ్మా ఎవరికి తెలియదు ఆయన తన స్వస్వరూపాన్ని దాచిపెట్టుకున్నాడమ్మ దాచిపెట్టుకుని పైకి లోకంలో కొంత చేయడం కోసం భూమికి దిగి వచ్చాడు కనుక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసం వస్తున్నానని చెప్పాడు కనుక అవి చేశాడు కదా ఆయన స్వస్వరూపం అది కాదు కాదు అని భగవద్గీత ఏ మాట చెప్పినా దానికి ఇంకొక దానిలో భగవతత్వానికి సంబంధించిన మరొక గ్రంథంలో మనకు ఉదాహరణ దొరుకుతుంది ఆయన స్వస్వరూపం అది కాదని మీరు ఎలా చెప్పగలరు కృష్ణుడు అన్ని లీలలు చూపించాడు భాగవతంలో బాలకృష్ణుడు గారు ఆ తర్వాత ఎన్ని చూపించాడు భగవద్గీత లాంటి యూనివర్సల్ సైన్స్ని యూనివర్సల్ ట్రూత్ని ప్రపంచానికి ఇచ్చాడు ఆయన అది మరి అది కాదా ఆయన స్వస్వరూపం అంటే ఆయనే భగవద్గీతలో చెబుతున్నాడు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతి సిద్ధయే యథకామపి సిద్ధానం కశ్చిత్ మాం వ్యక్తి తత్వత ఎంతో కోటానుకోట్ల మంది సాధన చేస్తున్నారు ఏ ఒక్కడో సిద్ధి పొందుతాడు అలా సిద్ధి పొందిన వాళ్ళలో ఏ ఒక్కడో తత్వత నేనంటే ఏంటో తెలుసుకుంటాడు అని కృష్ణుడు అంటున్నాడు కాబట్టి ఆయన తత్వత ఇంకేదో ఉందన్నమాట ఈ పై చిన్మయ రూపమే కాక ఈ చిన్మయ రూపంతో ఆయన చూపించిన రసమయ లీలల ద్వారా మనం తెలుసుకునే కృష్ణుడే కాక లోపల తత్వత అందరాన్ని లోతైన నిగూఢమైన ఆ ప్రేమ తత్వం ఇంకొకటి ఉన్నదన్నమాట ఎవరికి అందలేదు కోటికి ఒక్కడప్పుడు అందలేదు అని అంటున్నాడు భగవద్గీత ఏమిటి ఆ తత్వత అన్నారు అది కృష్ణుడు తత్వత నేనంటే ఏంటో కోటికి ఒక్కడైనా తెలుసుకుంటారో తెలుసుకోరు అని అన్నాడే ఆ తత్వత ఏంటంటే ఆయన ప్రేమ రాధకి కృష్ణుడికి భేదం లేదు అందరూ చాలామంది మనల్ని నాన్న చెప్తుంటే ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్పినా ఏమైనా చెప్తుంటే చాలామంది నుంచి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే మీరే ఇంత ముందు కొటేషన్లో యా కృష్ణ సాపి రాధ యా రాధ కృష్ణ ఏవ సహ అని ఒక చెప్తున్నారు ఎవరిని కృష్ణుడు అంటున్నామో అది రాధే ఎవరిని రాధ అంటున్నామో అది కృష్ణుడే అని మీరే మీ గురువు చెప్పారని చెబుతున్నారు మళ్ళీ కృష్ణుడు రాధని ఆరాధిస్తున్నాడు కృష్ణుడి కంటే ఆవిడ రస వరాదేవి ఆవిడ ఆవిడ ఆయన ఆరాధిస్తున్నాడు ఆయనకు కూడా ఆవిడ గురువు అని మీరు అంటున్నారు రెండు మరి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా అనే ప్రశ్న ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉపన్యాసం చెప్పడం ఇది ఎదురయ్యేది దీనికి నా నాన్నకు తెలియదా ఇలాంటి ప్రశ్నలు వస్తాయని నాన్న సమాధానం చెప్పారు నిజమే ఒకే పరతత్వం ఒకే రసతత్వం ప్రేమతత్వం లోకం కోసం లోక జీవుని తన వైపు ఆకర్షించుకోవడం కోసం రెండుగా తనను తాను విభాగం చేసుకుని అనాజయం పురుషయ్య దేవస్థితులు సామవేద రహస్య శ్లోకంలో నాన్న ఎప్పుడు చెప్తుంటారు రెండుగా విభజించుకొని వచ్చింది నాయకారూపాన్ని ధరించింది ఆ శ్లోకం యొక్క లోపు అర్థమైతే అసలు ఈ ప్రశ్న రాదు ఆ లోపు సాధారణంగా అర్థం కాదు అందుకని లీల ద్వారా చూపించారు రాధాకృష్ణుడు ఆ శ్లోకంలోనే రాధ హయ్యెస్ట్ అనేది ఉన్నది అనాజోయం పురుషయక ఏవాస్తి తదేకం రూపం విధా విధాయ స్వయమేవ నాయకారూపం విధాయ ఈ ఒక్క వాక్యంలో ఉందమ్మ రహస్యం అన్నారు అక్కడ ఏం చెప్తున్నాడు స్వయమేవ నాయకారూపం విధాయ అని దేని గురించి అంటున్నారు ఏ రసతత్వం దిగి వచ్చిందంటున్నారో ఆ రసతత్వం నాయకారూపాన్ని వహించింది దానిని వేద విధులు రాధ అంటున్నారు సర్వాన్ రసాన్ సమాహరతి సమస్త రసాలను తనలో ఆహరించుకున్నది ఆ నాయక రూపం దానిని వేద విధులు రాధ అంటున్నారు అన్నారు ఎక్కడ కృష్ణ శ్రద్ధ లేదు శ్రద్ధాన్ని కానీ ఫస్ట్ లైన్లో ద్విధ విభాగం అని ఉన్నది కనుక రెండుగా విభాగించుకుంది అని ఉంది కనుక ఆ రెండేది కృష్ణుడు అయి తీరాలి అని మనం కాబట్టి సర్వరసాలను తనలోకి ఆహరించుకుని నాయిక రూపాన్ని ధరించి దిగి వచ్చింది ఎవరు అనర్జోయం పురుష ఏకైవాస్తి ఆ పరమ పురుష పురుష అంటే అక్కడ జెండర్ కాదు జెండర్ అసలు లేదు ఆ లోకంలో నైవ స్త్రీ నా కుమార్ నేషు నా పుంసక ఆ లోకంలో ఎక్కడికి వచ్చాక వచ్చి
రాధా పిలుస్తున్నారు. కృష్ణేను ఆరాధ్యతే ఇది రాధ. కృష్ణుడి చేత ఆరాధింపబడుతోంది కనుక ఆ తత్వాన్ని అక్కడ రూపం లేదు. నాన్న మనకి హయ్యర్ పడి దీనిలో ఈ ఫోర్త్ పేజీ మ్యాటర్లో రాసిన దానిలో పైధామానికి వెళ్ళడం మీ జన్మ హక్కు అన్నారు నాన్న మనకు అని హయ్యర్ మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే అన్నారు. పైధామానికి వెళ్ళడం జన్మ హక్కు ఎలా వెళ్తాం? హయ్యర్ మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే. ఏమి హయ్యర్ మెడిటేషన్? నాన్న మనకు చెప్పింది నామం లేదు, రూపం లేదు, గుణ అతీతం. రాధానే నా అంటున్నావు, రెండు అక్షరాలు ఒక రూపాన్ని కల్పించారు నాన్న మనకు, ప్రసాదించారు. ఇంత ప్రేమతో అర్చన చేసుకుంటున్నాం, సంకీర్తన చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ హయ్యర్ మెడిటేషన్లోకి పెడుతున్న కొద్ది రాధానే రెండు అక్షరాలు జారిపోవాలి అన్నారు. ఉండకవి అన్నారు నాన్న. అంత ప్రియమైన రూపం నాన్న రాధానే రెండు అక్షరాలు కళ్ళు కాచేస్తుంటారు. అలాంటి ప్రియమైన రెండు అక్షరాలు నాన్నకుంటే హయ్యర్ మెడిటేషన్ ఆ రూపం ఉండదు, గుణానికి అతీతంగా ఉంటుంది. కాబట్టి నామ రూప గుణ అతీతమైన ఒకనొక పర ప్రేమతత్వం ఏదో ఉందన్నమాట, రసతత్వం ఏదో ఉందన్నమాట. అది టచ్ అవ్వాలి. అది టచ్ అయితే పైధర్మానికి వెళ్ళడం జీవులకు సాధ్యం అవుతుంది. మరైతే మీరు అది చెప్పేటప్పుడు ఇవన్నీ ఎందుకంటే నేను మళ్ళీ అడుగుతాను. ఎవరికి కళ్ళు మూసుకుంటే అనంతగా వ్యాపించి ఉన్న సర్వవ్యాపకమూర్తిని ధ్యానించేట ఎవరికలా కాదు. మనసు అనేక వైపు వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి స్థిరత లేదు, నిలకడ లేదు. ధ్యానం చేసుకుందామని కూర్చున్నప్పుడే ఎక్కడెక్కడికి అర్థం లేనివన్నీ, మనం ఊహించలేనివన్నీ మనకు వస్తుంటాయి ఆలోచన. కాబట్టి మనకు ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం ఏదో, అన్నింటిలోకి హయ్యెస్ట్ ఏదో అది కావాలి. గురువులకు గురువు ఎవరో, జగద్గురువుకి గురువు ఎవరో, అది కావాలి ఆధారం. అందువల్ల ఆ తల్లి దిగి వచ్చింది, ఒక రూపాన్ని ధరించి రెండు మూడేళ్ళ అమ్మాయిగా దిగి వచ్చింది భూమికి. ఆ తల్లిని నాన్న ధ్యానంలో దర్శనం చేసి రూపకల్పన చేయించారు చిత్రపటంగా. తర్వాత ఆ అమ్మ రూపం దాన్ని ముందు పెట్టుకోండి ధ్యానంలో. ధ్యానంలోకి వెళ్ళగలిగిన తర్వాత, కుదిరిన తర్వాత మనసు అప్పుడు దాని ఉండలేమన్నారు నాన్న. దాన్ని పట్టుకున్నారంటే మీరు ప్రకృతిలోనే ఉంటారు, మీ అటు ప్రకృతి వెళ్ళలేదని చెప్పాను. కాబట్టి అలాంటి నాన్నకి ఏది పరతత్వమో తెలుసు, తెలుసు ఏది రసతత్వమో తెలుసు. కృష్ణుడి కంటే హయ్యెస్ట్ అనే మాట అసలు వినలేము, మన వైపు వాళ్ళు వినలేము. ఎందుకని వినలేకపోతున్నారు? కృష్ణుడు వేరు, రాధ వేరు అనే భావం లోపల ఉండడం వల్ల వినలేకపోతున్నారు. ఆ ఇద్దరు ఒకటే ఇందాక చెప్పిన ఆ వాక్యాన్ని, నాగపాంచరాత్రుల వాక్యాన్ని నిజంగా మీరు రిసీవ్ చేసుకుని ఉంటే ఎవరు హయ్యెస్ట్ అంటే మీకు ఎందుకు, ఎవరు లోయెస్ట్ అంటే, లోయెస్ట్ అనే మాట అసలు లేదు అక్కడ. మీకెందుకు వస్తుంది ఆ బాధ? ఇద్దరు ఒకటే. బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణుడు స్వయంగా అంటున్నాడు, మనిద్దరికి భేదాన్ని భావించిన వాడు బాలసూత్ర నాటకంలో యావచంద్ర దివాకరు సూర్యచంద్రాలు ఉన్నంత కాలం పడి ఉంటారు అన్నాడు కృష్ణుడు. కాబట్టి రాధ కృష్ణుడు, కృష్ణుడే రాధ, ఇది సత్యం. జగత్తు మొత్తం ఒప్పుకున్నది, వేదాంత జగత్తు ఒప్పుకున్నది, బృందావనం ఒప్పుకున్నది, మన నాన్న ఒప్పుకున్నారు. ఎందుకు మరి అనగానే మళ్ళీ మొదలు ఎందుకైతే రాదు? అప్పుడు రాధాకృష్ణుడు ఏం చేశారంటే, ఎన్నెన్నా చెప్పండి తత్వబోధ ఎంత చేసినా సరే లోపల సందేహం పూర్తిగా తీరడం అనేది జరగనే జరగదు. ఎంతంత వాళ్ళకి లోపల ఎక్కడో మిగిలి ఉంటుంది సందేహం, తనకు వేసిన అది ఉన్నదంటే కుదరదు, ధ్యానం కుదరదు, అననిష్ట కుదరదు. రాధానుకోగానే మనకు తెలియకుండానే కృష్ణుడు కూడా వచ్చేస్తాడు. ఎందుకు నాన్న వద్దంటున్నారంటే, అనన్యనిష్టకి మీకు భంగం కలుగుతుందమ్మా. అనన్యనిష్ట లేదంటే భగవంతుడు చిక్కడు. ఊరికే ఒకసారి విజయం రావడమో, మాటలు వినబడటమో, ఒక దర్శనం అవడమో ఇది కాదు కావాల్సింది. నిత్యానుసంధానం కావాలి అన్నతో మనకి. అది కావాలంటే అనన్యనిష్ట ఉండే తీరాలి. ఇద్దరు ఉంటే అనన్యనిష్ట కుదరదు. రాధాకృష్ణ ఇద్దరు ఒకటే అయినా సరే, రాధాకృష్ణ అనే రెండు అనే భావం మనకు తెలియకుండా మన లోపల ఉన్నది. ఎందుకంటే రెండు రూపాలుగా చూస్తున్నాం మనం కృష్ణుని రాధని. కాబట్టి మనకు తెలియకుండానే లోపల ఆ భావం ఉన్నది. అది ఉన్నంత వరకు అనన్యనిష్ట కుదరదు, కాక కుదరదు. అనన్యనిష్ట కుదరకపోతే అమ్మ దొరకదు. అమ్మంటే రసం, ప్రేమతత్వం, అది దొరకదు. అందువల్ల అమ్మ ఏం చేసింది అంటే ఒక లీల ప్రకటించింది. లీల ద్వారా పోనీ తెలుసుకోండి, నేనెక్కువ కృష్ణుడు తక్కువ ఇది కాదు కావాల్సింది ఇక్కడ మనకి. లీల ద్వారా ఏం చెప్పదలుచుకున్నామో చెప్పి మిమ్మల్ని దగ్గరికి, మనల్ని దగ్గరికి తీసుకోవడానికి. వాళ్ళు మాకేం చెప్పాల్సింది, వాళ్ళ పొరిగేది ఏం లేదు భగవంతుడు. అది నాన్న మనకి బృందావనేశ్వర రాధాదేవి సెకండ్ వాల్యూమ్లో జన్మ జన్మింటి ఆకలి అనే వ్యాసంలో రాశారు నాన్న. ఆయన అన్ని సంసారంలో అన్ని అందరికి పిల్లలకి ఎక్కువ చెప్పేసి తపస్సు చేసుకున్నాం హిమాలయాల దగ్గరికి ఎక్కడికో వెళ్ళి అని బయలుదేరాడు ఒక సింహదేశి. ఆయన దాదాపు ఈ ఉత్తరప్రదేశ్లో ఎక్కడ దిగాడు. ఆయన వెళ్ళి ఢిల్లీ వైపు వెళ్ళే రైలుకి అక్కడి నుంచి బదరికో ఎక్కడికో వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుందామని కూర్చున్నాడు. ఆయనకి భాష రాదు, టికెట్ కొనుక్కోవాలి ఎలాగని చూస్తుంటే 8-9 ఏళ్ళ పిల్లవాడు వచ్చాడు దగ్గరికి. ఈ వచ్చిన భాషలో పలకరించాడు, అమ్మయ్య వాడు దొరికాడు అనుకో, నాయన నేను ఇట్లా ఋషికేశ్ వెళ్ళాలి, దేనికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను.
తపస్సు ఎందుకోసం చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు. తప అప్పటిదాకా నాన్నకు వ్యాఖ్యానం చేశాను కింద అప్పటిదాకా దేనికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారు ఆయనకి ఒక ఐడియా లేదు. వృద్ధాప్యం వచ్చేసింది, వెళ్ళి తపస్సు చేసుకుందాం. ఆ తపస్సు యొక్క ఎయిమ్ ఒకటి ఉండాలి, ఇష్ట దైవం ఒకటి ఉండాలి, ఎయిమ్ ఒకటి ఉండాలి, అవి రెండు లేవు. బయలుదేరాడు ఆయన. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నిన్ను ఎక్కడికి చేర్చాలో నాకు తెలుసు, నేను టికెట్ తీసుకొస్తాను, కూర్చొని నేను బండి ఎక్కిస్తాను అన్నాడు. ఇలా మన రైలు వచ్చింది, జనం అంతా కోలాహలంగా ఎక్కుతున్నారు. ఆయన చేయి పట్టుకొని పిల్లవాడు ట్రైన్ ఎక్కించేసి తను కూడా ఎక్కాడు. టికెట్ కొనలేదు, ఇక గోల పెడుతున్నాడు ఆయన. అయ్యయ్యో టికెట్ కలెక్టర్ వచ్చాడంటే ఎంత అసహ్యంగా ఉంటుంది, టికెట్ కొనలేదు ఇట్లాంటి పనిచేసాడని. అంటే వాడు 8 ఏళ్ళ వయసేమో 8 ఏళ్ళట, వాడు మాట్లాడే మాటలేమో జీ, చాలా మంది లోకల్లో టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు, ఏం పర్వాలేదు ఎక్కించారు, ఇంకా ఎయిమ్లెస్గా ప్రయాణం చేస్తున్నాం అనమాట, జీవిత ప్రయాణం. ఈ లోపల టికెట్ కలెక్టర్ వచ్చేసాడు. ఈయనకి అవమానం ఏం జరుగుతుందో అందరినీ చెక్ చేశారు, వీళ్ళ దగ్గరికి మాత్రం రాకుండా దిగి పెట్టాడు. వీడు ఒక నవ్వు నవ్వాడు పిల్లవాడు. ఆయన ఆ నవ్వు పట్టించుకోరు, ఏదో లక్కీగా వాడు వెళ్ళిపోయాడు, లక్కీగా ఏం వెళ్ళలే, లక్కీగా వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత అసహ్యంగా ఉండేది. సరే అయిపోయింది. ఈ లోపల వాడు మాట్లాడిన మాటలన్నీ చిన్నపిల్లలు మాట్లాడుతున్న మాటలు లాగా లేవు. లోకంలో చాలామంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తున్నారు బాబు. మధ్యలో మీరు ఆ టికెట్ కలెక్టర్ పట్టుకుని దింపేస్తే ఏం చేయాలని అడిగారు. దింపదు కానీ దింపేస్తే సరే మధుర స్టేషన్లో దింపాడు. ఆకలి వేసింది ఆయనకి, జన్మ జన్మంలో ఇటువంటి ఆకలి నేను ఎరగను అనుకున్నాడు ఆయన. అవును ఇది జన్మ జన్మంలో వస్తున్న ఆకలి, ఒకనాటితో తీరేది కాదు అని ఒక సత్ర దగ్గరికి తీసుకెళ్ళి పూట కూడా ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఆవిడ రొట్టెలు పెట్టింది అవి తినాలి. మళ్ళీ ఆయన తీసుకొచ్చి బృందావనం వచ్చే రైలు మధుర నుంచి బృందావనం అది ఎక్కించేసాడు తన తన ఎక్కల దగ్గరకు. అప్పటికే ఆయనకి ఆ పిల్లవాడి కళ్ళు వాడి మాట తీరు ఆ రూపం అవన్నీ చూస్తుంటే ఒక రకంగా లోపల ఆనందం కలుగుతున్నది. బండి కదులుతుంటే ఏంటి నువ్వు రావాలంటే నేను రామ పెట్టుకోమన్నాడు ఆయన కూర్చున్నాడు. పక్క వాళ్ళని అడిగితే బృందావనం ఎక్కడికి నిన్ను చేర్చాలో అక్కడికి చేరుస్తుంది ఈ బండి అని చెప్పాడు. పక్క వాళ్ళ వల్ల ఇది బృందావనం పెడుతుంది అని తెలుసుకున్నాడు. వీడు నన్ను చాలా కోసం తీశాడు, ఋషికేశ్ వెళ్ళే బండి ఎక్కించలేదు నన్ను అనుకున్నాడు. బృందావనంలో దిగాడు. దిగంగానే మళ్ళీ భరించలేని ఆకలి, ఇది ఇటువంటి ఆకలి ఆయన జన్మకాలంలో ఎరగట్టాడు అంత ఆకలితో ఉన్నాడు. అడిగాడు ఎవరు ఇక్కడ భోజనం దొరుకుతుందంటే రాజాని రాజ దర్బారికి బృందావనం, ఇక్కడ కడుపు నిండా తినడానికి భోజనం, మనసు నిండా చేసుకోవడానికి ధ్యానం, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాయి అని ఒక ధర్మశాల దగ్గరికి తీసుకెళ్తే ఇంత పొడుగుల క్యూ ఉన్నది. ఆ క్యూలో చిట్ట చివరి నుంచున్నాడు అతను. ఈ క్యూ అంతా అయ్యేటప్పుడు కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను వెళ్తే నేను ఆహారం దొరికే దొరికాను. ఆ ముందు 5-6 ఏళ్ళ అమ్మాయి అంత మోహనంగా ఉంది, అమ్మాయి చేయి జాకు పిలిచింది ముందుకు రమ్మని వచ్చేసాడు ముందుకు. మామూలు క్యూలలో అయితే ఎవరైనా ఊరుకుంటారా, క్యూ వెనుకున్నవాడు ముందుకు వస్తే ఎవరేం మాట్లాడలేదు. అమ్మాయి రమ్మని వచ్చేసాడు. వేడి కిచిడి ఎంత పొడిస్తుంది అమ్మాయి ప్రసాదం పెట్టుంది. ఈయనకి చేతిలో ఏం లేదు, అయ్యో ఇది రెడీ ఎదురుకుంటే ఆహారం ముందు కూడా పెట్టించుకునేది ఒక పాత్ర కూడా లేదే నాకు అనుకున్నాడు. అమ్మాయి అంటుంది పాత్ర లేదని దిగులు పడుతున్నావా, నిన్ను బండి ఇచ్చిన పిల్లవాడు ఇచ్చి పంపించాడు, నువ్వు ఈ బృందావనంలో ఉన్నంతకాలం ఇది నీ దగ్గర ఉంటుంది, నేను నీకు ఆహారం పెడతాను అని చేతుల్లో పాత్ర ఇచ్చి పాత్ర నిండా కిచిడి పొడిచింది. కళనీళ్ళు వచ్చేసే ఆయన వచ్చేసి అది తిని కడుపు మంట చల్లని తర్వాత ఆకలి చల్లని అప్పుడు బుద్ధి పనిచేసింది. ఎవరైనా ఎంత అమ్మలాగా పిలిచి అంత చిన్న పిల్ల ఏం మాట ద్వారా ఏం చూపు ఆ చూపు అని ఇలా తిరిగేసరికి ఎవరు లేరు అక్కడ, అమ్మాయి లేదు కిచిడి లేదు ఎవరు లేదు అక్కడ. ఆ పిల్లవాడు అలాగే మాని రామకృష్ణుడు నేను చేర్చవలసిన చోటుకి చేరుస్తాను అన్నాడు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడనమాట ఆ ప్రేమ దీన్ని నాన్న అయిపోయాక చాలా అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. ఆయన చాలా కాలం బృందావన పరిక్రమ మార్గంలో తిరుగుతూ ఇది ఆ పిల్లలిద్దరిని వర్ణించేవాడు. 9 ఏళ్ళ కంటే ఉండవండి, నల్లగా ఉంటాడు కానీ ఏమి రూపం అండి, వాడిని మీరు ఎవరైనా చూశారా అని అడిగేవాడు. 5-6 ఏళ్ళ అమ్మాయి బంగారు రంగు చిన్న పిల్లగానే అన్నపూర్ణ తల్లిలాగా అన్నం పెడుతుంది చూశారని ఇట్లా మార్గంలో ఇలా తిరుగుతుందని ప్రేమిస్తుండేవాడు ఆయన అని నాన్న రాశారు. మేము ఇది రాసే నాటికి ఆయన ఇంకా తిరుగుతూనే ఉన్నాడు అని రాశారు నాన్న. ఈ బృందావనంలో పిచ్చివాడే తిరుగుతూ ఆ పిల్లలిద్దరి కోసం ఆయన వెతుక్కుంటున్నాడు. అది రాశాక నాన్న వ్యాఖ్యానం చేశారు. ఈ కథగా జరిగిన లీల కథగా చూపించిన లీల, ఈ లీలలో ఇద్దరు చెరకు పాత్ర తీసుకున్నారు. కృష్ణుడు ఒక పాత్ర పోషించాడు, అమ్మ ఒక పాత్ర పోషించింది. కృష్ణుడు ఏం చేశాడు, జీవుణ్ణి అక్కడ 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 తిరుగుతున్నాడు. వాడికి ఏం లేదు, ఏం చేయాలో తెలియదు, తపస్సు ఎందుకు చేసుకోవాలో తెలియదు, ఋషికేశ్కే పోయి వెళ్ళాలని అది లేదు,
ఋషికేశ్వర కేదారానికి ఏమన్నా మీరు పేరు ఆ హిమాలయ దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ. కాబట్టి నీకు ఒక నియమితమైన ఐడియా లేదు, నీకు ఒక ఇష్టదైవం లేదు. ఇష్టదైవం అనన్య ఇష్టం ఎలా ఉండాలి? బదరీనారాయణుని గురించి నాన్న మనకి ఉదాహరణ చెప్తున్నారు. కాబట్టి ఆ పిల్ల కృష్ణుడు ఏం చేశాడంటే అటు ఇటు తిరుగుతున్న జీవుల్ని చేర్చవలసిన గమ్యానికి ఆ అక్కడికి ధామానికి తీసుకొచ్చాడు. కృష్ణ అనే శబ్దానికి ఆకర్షణ అని అర్థం. సంస్కృతంలో అదృష్ట అనే ధాతువుకి ఆకర్షణ అని అర్థం. ఆకర్షిస్తాడు ఆయన జీవుల్ని, ఆకర్షించి తీసుకొని వస్తాడు ఇక్కడ. తీసుకొని వచ్చాక రస అమ్మ అన్నం పెట్టింది కడుపు నిండా. అన్నం అంటే రసదానం చేసింది. వాడి పిపాస ఇవాటిది కాదు, జన్మజన్మేపి ఆకలి అని పెట్టాడు నాన్న టైటిల్. ఇవాటి ఆకలి కాదు, అది జన్మజన్మల నుంచి మనం వెంటబడుతున్నది రస పిపాస. భగవంతుడిని పొందాలి ఇంకా ఈ జన్మ పరంపరలో ఈ చక్రంలో తిరగడం చాలు, అది కావాలమ్మా అని పిపాసుపోయి ఉన్నాడు జీవుడు. కాబట్టి రస పిపాసతో ఉన్న జీవుడికి రసదానం చేసే పాత్ర రాధారాణి గమనించింది. జీవుడిని ఆకర్షించి తీసుకొచ్చేది కృష్ణుడైతే, రసదానం చేసి వాడిని ఉద్ధరించేది రాధ. ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. అక్కడి నుంచి ఒకటిగా ఉన్నది రెండుగా దిగి వచ్చి చెరొకటి పంచుకొని రెండు పనులు తీసుకున్న రసదానం హయ్యెస్ట్ కనుక కడుపులేదు, ఉద్ధరిస్తలేదు జీవుని భ్రమానికి చేర్చుకునేది. కాబట్టి ఆమె రసదాయిని అన్నాడు, రసస్వరూపిణి అన్నాడు. ఆ మాట కృష్ణుడే అంటున్నాడు స్వయం. రసదానం చేయమని కృష్ణుడు అడుగుతున్నట్టుగా బృందావనంలో మహాత్ములు చెప్పారు. కృష్ణ రసాన్ని రాధ ఇస్తుంది. కృష్ణుడిని గురించి అంతవరకు తెలుసని చదువుకొని చెప్పుకొని విని అనుకుంటున్నాం మనం. కృష్ణ రసం గురించి మనకేం తెలియదు. కృష్ణరసం ప్రేమ రసం అని తత్వత అదే దా ఆయన చెప్తున్నాడు. ఆయన ఆత్మస్వరూపం రాధ, ఆయన ప్రేమ స్వరూపం రాధ, ఆయన రసమే రాధ. కాబట్టి తన రసస్వరూపం అయిన రాధని ఆయన ఆరాధిస్తూ జగద్గురు అయి తాను ఆమె గురువుగా స్వీకరించి ఆరాధన చేస్తూ మనందరికీ మార్గదర్శనం చేస్తున్నాడు. ఇదిగో నన్ను ఆరాధించారు, మీరు ఆరాధిస్తూ ఉన్నారు, నాకు సంతోషమే. కానీ నా బాహ్య స్వరూపం దగ్గర ఆగిపోకండి. నేను మీకు తెలిసినది కోట్యాంశం కూడా లేదు. నన్ను గురించి నా బాహ్యులది మీకేదో తెలుసని మీరు అనుకుంటున్నారో కోట్యాంశం కూడా కాదు. అది దానికి కోటాను కోట్ల రెట్లు లోపల నేనున్నాను. నా ప్రేమ ఉన్నది, నా ప్రేమ రసం జీవులందరి పట్ల ప్రేమ తత్వం ఉన్నది. దాని పేరు రాధ. రాధ ఎక్కడి నుంచి వచ్చింది అక్షరాలు కావా, మీ పేరు కాదు. నేను ఆరాధిస్తున్నాను కనుక నా ఆరాధనలో నుంచి రాధ వచ్చింది. అంతేగాని రూపం కాదు, నామం కాదు, కూడా కాదు. కాబట్టి జగద్గురువుని నేను అందిస్తున్నా, ఈ మార్గాన్ని అందుకొని మీరు రస ఉపాసన చేయండి అని ఆయన అలా చెప్పినా కూడా మనకు అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమవుతుందంటే నాన్న చెప్పారు, రాధ హయ్యెస్ట్ రస స్వరూపం, బ్రహ్మాది దేవతలకు దొరకదు అతన్ని. ఆ తల్లి ఎలా దొరుకుతుందంటే త్రూ సఖి మాత్రమే, సఖి ద్వారా మాత్రమే అన్నం పట్టుకోగలరు తప్ప ఇంకా మీరు ఎవరి వల్ల పట్టుకోలేరు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, తాను సఖి పేరు, సఖి ద్వారా తప్ప అమ్మ దొరకదు. తన ప్రేమ తత్వం తనకి దొరకట్లే సఖి అయితే తప్ప కృష్ణుడు. అంటే ఆయన మనకు చూపిస్తున్నాడు ఇలా అవ్వాలి, మీరు మీరు సఖిత్వాన్ని పొందాలి, పొందితే తప్ప దొరకదు. ఆయన సఖిగా మారాడని ఎలా చెప్పగలరు? సుధానిధి చెబుతున్నది, బృందావన మహాత్ముల దర్శనాలు చెబుతున్నాయి, ఆయన సఖిగా మారిపోయి ఎవరి దగ్గరికి రావడం లేదు. కాళిందీ తన పుంజమందిర గతం యోగింద్ర మధ్య పదజ్యోతి ధ్యాన తరహ సదా జపతియాం ప్రేమాశ్రూపంగా మరిగి కేనాభ్యర్థితం ఉల్లసంప్రతి రసానందేన సంబంధ సారాధేతి సదా అభివృద్ధి స్ఫురతమే విద్యా పరాక్షణ పరావిద్యాక్షణ ద్వయ అయిన రాధాన రెండు అక్షరాలు అంటూ వింటూ కడలీలు కావస్తున్నాడు తనను తాను మర్చిపోయాడు కృష్ణుడు అని రాధాసుధానికి చెప్పి తనని తాను మర్చిపోయి కడలీలు కాల్చే స్థితి ఎప్పుడు వస్తుందంటే సఖిత్వం పొందు తెలుసు. అంటే కృష్ణుడు సఖిగా మారిపోయాడు, లోపల రాధా సఖిగా మారిపోయాడు. మారిపోవడం వల్ల రాధా నామ రుచి బాణం వల్ల మత్తి కడలీలు కావస్తున్నాడు. ఆనంద విభూషణ ఒకనొక రస ఆనంద విమర్శ స్థితి చేత ఆయన సముచితులేపడిపోయారు. రస సుధానిధి అనే గ్రంథంలో హితాచార్యుల వారనే ఒక మహాత్ముడు చెప్తున్నాడు, రస దర్శనం చేసిన మహాత్ముడు చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడు సఖిగా అయిపోయాడు. మార్గదర్శనం చేయడం ఆయన డ్యూటీ, ఆయన జగద్గురు. ముందు అక్కడ లీలల ద్వారా చెప్పాడు. ఇంకా అర్థం కాలేదు, ఇదిగో సఖిగా అయితే తప్ప అమ్మ దగ్గరికి చేరుకోవడం సాధ్యం కాదు. నేను సఖినయ్యం, సఖినయ్యమని ఆరాధిస్తాను. సఖిల మార్గంలో ఏ అయినా కూడా ఇంకా తరించని జీవులు ఎందరో ఒకటే పరమ కృపామయ్యి పరమ ప్రేమమయ్యి సుకుమారమూర్తి కనుక డైరెక్ట్గా తన మాధుర్యం కల అయిన నాన్నని రాధా సఖిని, రాధా సఖి రాధా వేరువేరుగా లేవు. రాధాకృష్ణులు
ఎలా వేరువేరుగా లేరు, రాధ రాధ సఖి కూడా వేరువేరుగా లేరు. ఎందుకంటే ఆవిడ మాత్రమే కళే కదా, ఆవిడ ఒక కళ, ఆవిడ నుంచి వేరేలా ఉంటుంది. ఆవిడ ప్రేమ కళ నాటకానికి తన సఖిని స్వయంగా ఇట్లా చైతే తప్ప ఆవిడ తెలుసుకోలేదు. రసతత్వం యొక్క లోతు అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. తత్వదర్శనం చేసే ఎన్ని గ్రంథాలు వీళ్ళకి అందించిన, ఎందరు గురువుని పంపించిన, భాగవతంలో లీలలు ఇంకెందులో లీలు ఎన్నెన్ని చెప్పిన, ఏం చేసినా సరే దాని లోపు రసం యొక్క ఆ ప్రేమ, రసం అంటేనే ప్రేమ, ప్రేమ లోపు తెలియాలంటే ప్రేమే సాకార రూపం ధరించి రావాలి భూమి మీద. అప్పుడు తప్ప జీవుడు దాన్ని అందుకోలేదు. జీవుల మీద పాద ప్రేమతో అమ్మ తన ప్రేమ మాత్రమే కలయిన నాన్నని భూమి మీదకి పంపించి నాన్నగా తాను జీవుని ఉద్ధరించటం అనే ఒక నాన్న రాసిన పాటలో ఉద్ధరించటే మీకు పాపనందీవుల నెల ఉద్ధరించటే నీకు పాపనందము ప్రథమ అని అమ్మని అడిగారు నాన్న. నాన్న వ్రతం కూడా అదే ఆర్థిక లోపల మనకి ఆశ్చర్యం వేస్తుంది. నాన్న లైఫ్ చూస్తుంటే నాన్న వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ ఇంకా ఇంకాస్త ఆశ్చర్యమయంగా రసమయంగా నమ్మలేని నిజాలతో నిండి ఉన్నది. నాన్న ఫిజికల్గా వెళ్ళిపోయిన తర్వాత నాన్న చూపిస్తున్నది. మనం నాన్నను చూసాం, నాన్న దగ్గర కొంతకాలం ఉన్నాం, డైరెక్ట్గా నాన్న మనకు అందించేది అందించాలి. నాన్నని అసలు ఎరగని ఎరగనుకోలేదు, ఆయన చూడలేదు, ఆయన మాటలు వినలేదు. ఆయన తెలియకపోతే రాధ తెలిసే ఛాన్స్ అసలే లేదు. రాధ దేవి గురించి అసలు ఇంకేం తెలియదు. ఆయన అనన్యమైన ఆకర్షణతో వాడు నాన్న వెళ్ళి వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళని చాలామందిని సర్వదేవమూర్తి నాన్న ఫస్ట్ వాడంలోను ఇప్పుడు సెకండ్ వాడంలోను వాళ్ళ అనుభూతులకి, ఎందుకంటే వాళ్ళని ఇంకా మనకి మార్గదర్శనం చేస్తుంది. ఇదిగో నాన్న అంటే తెలియదు వీళ్ళకి, రాధారాణి అంటే తెలియదు, కానీ ఎట్లా వచ్చేసారు నాన్న. ఆ నాన్న ప్రేమలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి వస్తున్న అనుభవాలు అనుభూతులు అత్యద్భుతమైనవి నాన్న ప్రసాదిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో రామకృష్ణ ఇంట్లో రామకృష్ణ, రామసీత, మాలతి, డాక్టర్ ఆశ ఇంకా కొంతమందిని అవకాశం కూడా పిలిచారు రామకృష్ణ అన్నాడు. వాళ్ళందరూ కలిసి నిన్న రాత్రి వాళ్ళకి 21st నేను రాత్రి నుంచి రాధారాణికి నాన్నకి గురు పూజ చేసుకుంటూ అద్భుతమైన ఆనంద స్థితిలో ఉండి వాళ్ళ అమ్మకి 2 సార్లు పూజ చేశారు. అక్కడ జరుగుతుంది, గుంటూరులో జరుగుతుంది, గొడవలో జరుగుతుంది, ఎస్కాపులో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, మనకు తెలియకుండా ఇంకెక్కడెక్కడ జరుగుతుంది. మనకి పరిచయం లేని వాళ్ళు నాన్నంటే విని ఉన్నవాళ్ళు ఇంకా ఎంతో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇంకా ఏమేమి చూస్తారు, ఈ అన్ని చోట్ల సర్వవ్యాపక మూర్తి అయి నాన్న ఉన్నారు. అన్ని చోట్ల దర్శనం అనుగ్రహిస్తున్నాడు నాన్న. ఆ దర్శనం ఒక విజన్ అవ్వచ్చు, భావం అవ్వచ్చు, ఒక టచ్ అవ్వచ్చు, తెలుస్తుంది కాబట్టి అది అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో ఈ కాలం దాని ద్వారా ఈ మార్గం సరైనది అని మనం తెలుసుకునేలాగా నాన్న చేస్తున్నాడు. రామసీత అనే అమ్మాయికి మొన్న ఈ 3, 4, 16 తారీఖు ఆ అమ్మాయి ద్వారా నాన్న ఒక మెసేజ్ మనందరికీ పంపించాడు. ఆ అమ్మాయి 16 తారీఖు మధ్యాహ్నం 12 ఫోన్ చేసింది నాన్న. ముందు ఏం జరుగుతున్నదో నాన్న నన్ను ఏ స్థితిలోకి తీసుకెళ్ళాలో నాకు తెలియట్లేదమ్మా, ఒక రసలోకంలోకి తీసుకుని వెళ్ళిపోయినట్టుగా ఉంది. అక్కడి నుంచి నేను కూడా కిందికి చూస్తున్నానమ్మా. నాన్నతో పాటు జీవులందరూ ఒక సర్కిల్లో తింటూ ఉన్నారు. నా భర్త నా పిల్లలు కూడా అందులో భాగమే, ప్రత్యేకత ఏం కాదు వాళ్ళు. ఈ జీవులందరూ ఎట్లా ఉన్నా వాళ్ళు కూడా అంతేనే భావం కలిగిందమ్మా. ఈ డిటాచ్మెంట్ అది తెచ్చుకుందామంటే వచ్చేది కాదు, ఆ డిటాచ్మెంట్ వచ్చింది అమ్మాయికి నాన్న దైవాలు. అదైన తర్వాత ఎక్కడ నాన్న తిప్పుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాను తెలియట్లేదు, కానీ గొప్ప ఆనందంగా ఉన్నది అని చెప్పి అప్పుడు నాన్న మాట్లాడటం మొదలుపెట్టారు. మ్యాథమెటిక్స్కి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది, అదేమిటో తెలుసా నీకు అంటే నాకు తెలియదు నాన్న. రిథం ఆ రెండింటికి ఏక లక్షణం రిథం, రిథమిక్గా ఉంది సృష్టి. ఒక రిథం ప్రకారం నడుస్తున్నాయి ఋతువులన్నీ, రిథం ప్రకారం మారుతున్నాయి సృష్టి అంతా అలా ఉన్నది. ఒక్క మానవుడి బుద్ధిలోనే రిథం లేదు, వాడి ఆలోచనని అడగంగా వెళ్ళిపోతుంటాయి, ఎటు పెడుతుంటే ఏం చేస్తుంటాయో తెలియదు. రిథం లేకపోవడం వల్ల ఆలోచనలో రిథం లేకపోవడం వల్ల అనారోగ్యాలు అనిపిస్తున్నాయి మానవుడు. మనకు వచ్చిన అనారోగ్యాలు జంతువులకి రావు, అవి ఎప్పుడు ఏదో కాబట్టి ఎలా వస్తుంది ఆ దాంతో వెళ్ళిపోవడంలో అవుతుంది. కాబట్టి అనారోగ్యాలన్నిటికీ ఆలోచనలో రిథం లేకపోవడం కాదు. అమ్మ నాన్నకి శ్రీరాధే జయరాధే జయ జయరా నాన్న పాడి పాడుతూ అన్నారు. ఇలా రిథమిక్గా కనుక అమ్మ నాన్న అంటే అది ధ్యానంలోకి దారితీస్తుంది, ధ్యానం అమ్మ దగ్గరికి దారితీస్తుంది. అందరు ధ్యానం చేసుకోండి అమ్మ అనే అమ్మాయి నాన్న నాకు అలా చెప్పినట్టు అనిపించిందమ్మా. మన వాళ్ళు ఎంతమంది మీకు తటస్థపడతారో వాళ్ళందరికీ నాన్న ఇలా చెప్పారని చెప్పి అందరినీ ధ్యానం చేసుకోమని చెప్పాడు. సంకీర్తన అర్చన చేసుకున్నా కూడా, మిగతా కార్యక్రమాలన్నీ చేసినా కూడా ఒక్క ధ్యానం వల్ల మాత్రమే అమ్మ లభిస్తుందని పదే పదే నాన్న మనకు చెప్పారు. అందులో హయ్యర్ మెడిటేషన్ గురించి
ధ్యానం చేసుకోమని చెప్పాను అని అమ్మాయి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అంతా నేను చెప్పలేకపోతున్నాను అమ్మ అన్నది ధ్యానం గురించి మాత్రం నాన్న అన్న మాట మన వాళ్ళందరికీ చెప్పాను అలాంటి నాన్న మన కళ్ళ ముందర నిలిపి మనకు ఆయనతో పాటు కలిసి జీవించే మహాభాగ్యాన్ని ఇచ్చి ఆయన ప్రేమకి నోచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చి గురువు అనే అంటే ఏంటో సద్గురువుని ఒకసారి నాన్న ఒక సందర్భంలో డిఫైన్ చేశారు భగవంతుడిని ఇక్కడ దర్శనం చేయడం కాదంట భగవంతుడి ధామంలో దర్శనం చేయాలి గురువు భగవంతుడి ధామంలో భగవంతుడి దర్శనం చేయాలి ఇక్కడ భూమి మీద కాదు ఆయన నుండి పర్మిషన్ పొందాలట ప్రచారం చేయడానికి ఈ రెండు ఉంటేనే సద్గురువు అవుతాడు అలా కాని వాడు వేషభాష చూసి మోసపోకండి అసలు ఇన్ని కాలేందుకు ఈ బాధలు వాడు మంచివాడు ఎవరైతే అవుతాడని మనకు తెలియదు కదా అందుకని బుద్ధ సద్గురువు ఎవరు పరమగురు అదు ఎందుకంటే సాక్షాత్కరించింది కృష్ణుడు అందించాడు నాన్నలాంటి గాథ సఖి అమ్మకు అభిన్న స్వరూపమైన కళ స్వయంగా దిగొచ్చి అమ్మని అందించింది ఆ అందించిన దాన్ని మనం ఎవరెవరు మన అదృష్టం కొద్దీ ఎంతంత అందుకోగలిగాము దాన్ని మనం పట్టుకుంటే చాలు నాన్న దాన్ని పెంచి పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు సర్వవ్యాపక మూర్తి ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాడు నాన్న ఎవరెవరు నాన్నతో కనెక్ట్ అయి ఉన్నాము ఎవరెవరు కోరుకుంటున్నాము కావాలని వాళ్ళందరి దగ్గర నాన్న ఉన్నాడు అలాంటి నాన్న దయ పుష్కలంగా అమ్మ ఇంకో మాట అన్నది ఇప్పుడు ఈ గురుపౌర్ణమి మిగిలిన గురుపౌర్ణమి లాంటిది కాదమ్మా పరిపూర్ణ అనుగ్రహ మూర్తి అయి దిగి రావడానికి నాన్న సిద్ధంగా ఉన్నాడు ధ్యానం చేయడం ఒక్కటే మిగిలింది మనం అది చేస్తే సమస్తం ఇవ్వడానికి నాన్న సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నాడు కాబట్టి అలాంటి మహాభాగ్యాన్ని ధ్యానంలో నాన్నతో ఏకమయ్యే మహాభాగ్యాన్ని మనం అందరం పొందగలగాలని ప్రార్థిస్తూ జై జై శ్రీరామ్.